పొత్తుగా లేచిన అప్పటి నుంచి ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, ఆ ఫోన్లో ఏముంటుందో అర్థం కాదు, కానీ లేచి పోయి ఆ వంట నన్ను నేర్చుకుంటావా? నాకు వంట చేసుడే రాదంటే పోయి కనీసం ఛాయ్ అయినా పెట్టు, ఛాయ్ పెట్టు నేర్చుకుంటానన్నా చిన్నగా వంట నేర్చుకోనికి వస్తుంది. నువ్వు పోయి ఛాయ్ పెట్టమంటున్నావు, ఎట్లా పెట్టాలక్క నేను ఛాయ్? ఇంకా పోయి పెడతా ఆకు కెలవకక్క. నువ్వు అక్క ఒక చిన్న పాల ప్యాకెట్ పోసిన, దానికి 4 చెంబుల నీళ్ళు పోసిన, మరి చక్కెర చాపత ఎంత వేయమంటావు అక్క? ఒసే ఒసే ఒసే, నువ్వు ఛాయ్ పెడుతున్నావా, బర్రలకు కుర్తి పెడుతున్నావా అని నీ పెట్టమన్నది ఛాయ్? చిన్న పాల ప్యాకెట్ 4 చెంబుల నీళ్ళు ఏంది చెల్లి? అమ్మయ్య, ఛాయ్ పెట్టనీకి రాకపోయినా బర్రలకు కుర్తి పెట్టేంత పని నేర్చుకుని నేను. అబ్బా, చిన్న పని చెప్తే ఎంత పని చేసినా. ఆంజనేయ స్వామి లంక తోకకు మంట అందించుకొని లంక చూసినామంటే లంక అంట పెట్టినట్టు నేను ఛాయ్ పెట్టామంటే కుర్తి చేసి పెట్టిన. అబ్బా, నీకు చెప్పిన చూడు, నాకు నిజంగా బుద్ధి లేదే. బా, ఒక చిన్న పాల ప్యాకెట్కి 4 చెంబుల నీళ్ళు పోస్తే నువ్వు ఆ 4 చెంబుల నీళ్ళు పోసి ఆ చిన్న పాల ప్యాకెట్ పోసి దానిలో చక్కెర ఎంత వేస్తావు, చాపత్ ఎంత వేస్తావు? 1 కిలో చక్కెర 1 కిలో చాపత్ సరిపోతా చెల్లె? అయ్యో సరిపోదా అక్క. సరే వాట ఏం చేస్తాం, ఇవాళ ఒక్కరోజుకి సపరేట్ తాగుదాము, రేపు చేరంత చక్కెర ఎక్కువ వేసుకొని చేస్తే ఇవాళ తాగుదాం, సరేనా?